అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిసెంబర్ 7న విద్యార్థులకి డబ్బులు అయితే వేయబోతున్నారని అమ్మఒడి సంబంధించి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కనబడతాయి. చూడండి, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ డిసెంబర్ 7న నిర్వహించే స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రుల మెగా సమావేశానికి అయితే సిద్ధంగా ఉండాలని అయితే తల్లిదండ్రులకి ఆహ్వానం పలుకుతూ అయితే రాశారన్నమాట లేఖ. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా రావాలని అయితే పిలుపునిచ్చారు. డిసెంబర్ 7న అయితే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అయితే రావాలని, పాఠశాల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా ఉంటుందని అయితే లోకేష్ పేర్కొనడం అయితే జరిగింది. అందులో కూడా రాయడం జరిగింది అనమాట, ఒక లేఖ, ఒక ఇన్విటేషన్ కార్డ్ అనమాట. అది తల్లిదండ్రుల మధ్య ఒక వారధిలాగా ఎడ్యుకేషన్, ఎంగేజ్, ఎంపవర్ ఇలాంటి లక్ష్యాలతో తొలిసారిగా రాష్ట్రమంతా డిసెంబర్ 7న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వారి యొక్క పండగ వాతావరణం లాంటిది ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. ఆ రోజే ఏదైతే మనకి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనం, అమ్మఒడి ఏదైతే ఉందో అది ప్రకటిస్తా అంటున్నారు. మరి 7వ తేదీన ఇది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 4వ తేదీన అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. డిసెంబర్ 4, ఈరోజు నవంబర్ అయిపోతుంది కనుక మనకి డిసెంబర్ 1 నుంచి 4వ తేదీలో కల్లా ఈ యొక్క ప్రకటన అనేది వచ్చేస్తుంది. తల్లికి వందనం, ఎవరికి ఇస్తారు, ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తారు అనేది అంతా వచ్చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఇస్తే డిసెంబర్లో ఇవ్వచ్చు, లేదంటే జనవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే 7వ తేదీన జరిగే ఈ సమావేశంలో నారా లోకేష్ గారు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఎవరికి వస్తాయి, ఏ విద్యార్థులకు వస్తాయి, ఎంత చదువుకున్న వాళ్ళకి వస్తాయి, ఇవన్నీ వివరాలు అప్పుడు చెప్తారు, అప్పుడు వస్తాయి. మనం కూడా ఊహాగానాలు పెట్టుకుని పోస్ట్ ఆఫీసులు అకౌంట్లు లాంటివి ఓపెన్ చేయకండి. మీకు వస్తాయి, ఈ లోపు మీ దగ్గర ఉన్న పత్రాలన్నీ సరిగైతే చేసుకోండి. ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.